పెట్రోల్ డీజిల్ తో పాటు గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచి సామాన్యులను మరింత ఇబ్బందులకు గురిచేసి రాక్షస ఆనందాన్ని పొందుతుందని పిసిసి చీఫ్ మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నాయకులు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజలను మోసం చేశారన్నారు. బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీలు సామాన్యుల జీవితాలను నాశనం చేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం సిగ్గులేదన్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి పోతుల నాగరాజు, కాంగ్రెస్ నాయకులు రాజుల వాసు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మోడీ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల జీవితాలకి నిప్పుల్లో వేస్తా ఉంది. ఈ నెలలో నాలుగవసారి దాదాపు 900 రూపాయలు దాటిపోయే పరిస్థితి వచ్చింది. రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. కరోనా ఎన్నిక అనే వాటి యొక్క వాటిని భారతంలో సికండి లాగా వాడుకుంటా ఉన్నాయి. తక్షణం గ్యాస్ ధరలు తగ్గించాలా? ఆ రోజు బీజేపీ నాయకులు రోడ్డు మీద పార్లమెంట్లో సిలిండర్లు మోసిన నాయకులారా, మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు చాలామంది కేంద్ర మంత్రులకు ఎలగబెడుతున్నారే ఇరాని లాంటి వాళ్ళు, ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు? నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి. మీరు మీ యొక్క ఆర్థిక స్నేహితులకు మేలు చేసేందుకోసం ప్రజల్ని దోస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన దీన్ని అడ్డుకుంటాం మేము, ప్రజల పక్షాన పోరాడతాం. తక్షణం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు మోడీ తానా అంటే తందానా అంటా ఉన్నారు. అంతగా అయితే మోడీ ఆఫీసులో పోయి పని చేసుకోండి. మీరు కావాలంటే మాకు అభ్యంతరం లేదు. ప్రజల పైన పడే భారాన్ని మీరు తగ్గించాలి. మోడీని డిమాండ్ చేయాలి మీరు ప్రధానమంత్రిని. అంతేకాకుండా మీ యొక్క ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ కూడా తగ్గించి సామాన్య ప్రజల మీద పడే బరువును తగ్గించమని కోరుతా ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తిరగబడతామని తెలియజేస్తా ఉన్నాం. సామాన్య ప్రజల పక్షాన ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.